సోలార్ రంగంలో ఫ్యూజియన్ టెక్నాలజీ దూసుకుపోతుంది. ప్రజల్లో చాలామంది సోలార్ విద్యుత్ వాడకం వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో మేలైన సదుపాయాలు కల్పిస్తూ ఫ్యూజియన్ వినియోగదారుల మనసు చూరగొంటుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు వంటి వాటికి సోలార్ ఎనర్జీని ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై ఆ సంస్థ ప్రతినిధులు గుంటూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీలు కూడా ఇస్తున్నందున పెట్టిన 3 ఏళ్లలోనే పెట్టుబడంతా తిరిగి వస్తుందని, కావున ఇప్పుడు సోలార్ ఏర్పాటు చేసుకోవడం తేలికని ఫ్యూజన్ సోలార్ ప్రతినిధి సురేష్ తెలిపారు. అవసరాలకు వాడుకున్న తర్వాత మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకోవచ్చని, తద్వారా కరెంటు బిల్లుల కష్టాలు తీరుతాయని సురేష్ చెప్పారు. కంటిన్యూస్గా ఉంటేనే నెట్ మీటరింగ్ వలన ఉపయోగాలను పూర్తిగా వినియోగించుకున్న వాళ్ళం అవుతాము. అదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మన కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో 24 గంటలు పవరు రావటం వలన, అందుబాటులో ఉండటం వలన ఈ నెట్ మీటరింగ్ స్కీము మరీ ముఖ్యంగా ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలియజేయటం జరుగుతుంది. కమర్షియల్ ఇన్స్టాలేషన్స్లో కనుక ఈ నెట్ మీటరింగ్ స్కీమ్లో ఈ సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటే 3 నుంచి 4 సంవత్సరాల్లోనే అవి వాళ్ళకి పే ఆఫ్ కంప్లీట్ ఓనర్షిప్ వస్తుందని మేము ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలకి తెలియజేయటం జరిగింది.